జీనియస్ అనే పదం వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తులు ఒక ఐన్స్టీన్, ఒక అబ్దుల్ కలాం, ఒక శ్రీనివాస రామానుజన్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ వీళ్ళలో ఒకరు అతనే వశిష్ఠ నారాయణ సింగ్. ఒకప్పుడు నాసాలో పనిచేసి మానవుడు చంద్రుడిపై కాలు పెట్టేలా చేసి ఆ మిషన్ సక్సెస్ అవ్వడానికి చేసిన వ్యక్తి నారాయణ సింగ్. అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంత మంచి వ్యక్తి పిచ్చివాడిలా ఎందుకు తయారయ్యాడు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నారాయణ సింగ్ జీవితం ఒక సినిమా జీవితంలా ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. భారతదేశంలోని బీహార్లోని భోజ్పూర్ జిల్లాలోని బసంత్పూర్ గ్రామంలో లాల్ బహదూర్ సింగ్ అనే లహసోదేవి దంపతులకి 1946 ఏప్రిల్ 2న జన్మించాడు. అతను బీహార్లో కానిస్టేబుల్ కొడుకు. నారాయణ సింగ్ 5 పిల్లల్లో పెద్దవాడు. నెటర్నెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి తన విద్యను ప్రారంభించాడు. తర్వాత పాట్నా సైన్స్ కాలేజ్ నుండి పట్టా పొందాడు. నారాయణ సింగ్ పాఠశాల రోజుల్లో చాలా మంచి విద్యార్థి. అతను క్లాసులో మంచి యాక్టివ్గా ఉండేవాడు. అతని ఉపాధ్యాయులు ఎప్పుడు ప్రశ్నలు అడిగేవాడు. అతను గణితంలో మాస్టర్స్ పూర్తి చేశాడు. తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ పిహెచ్డి పూర్తి చేశాడు. తర్వాత కాలిఫోర్నియాలో సైకిల్ వెక్టర్ స్పేస్ తయారీలో కెర్నిల్, అలాగే ఆపరేటర్లను తయారు చేయడంలో అనేక వ్యక్త. అతను అనేక డిగ్రీలు సాధించాడు. తర్వాత సింగ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం ప్రారంభించాడు. అతను 1969లో అపోలో మిషన్ సమయంలో నాసాలో పనిచేశాడు. ప్రపంచ శాస్త్రీయ పరిజ్ఞానంలో రష్యా, అమెరికాల మధ్య నువ్వానేనా అనే సాంకేతిక ప్రశ్నల యుద్ధం జరుగుతున్న సమయంలో మొదటిసారి చంద్రుడిపై కాలు పెట్టడానికి అమెరికా నిశ్చయించుకుంది. అందుకని అంతరిక్ష ప్రయోగం అపోలో 11 రోదసీ నౌకను నింగిలోకి పంపించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. 1969 జులై 15 భారత కాలమాన ప్రకారం రాత్రి 12:30 లాంచ్ చేయవలసి ఉంది. ఇంతలో అనుకోకుండా ఈ ప్రయోగానికి సంబంధించిన 20 కంప్యూటర్స్ పనిచేయడం మానేశాయి. అప్పుడు ఎలా అని ప్రయోగ సిబ్బంది కంగారు పడుతున్నాడు. ఆ సమయంలో అదే నాసాలో పనిచేస్తున్న 23 భారత శాస్త్రవేత్త వాటిని సరిచేసి అపోలో మిషన్ సక్సెస్ అవ్వడానికి తన వంతు కృషి చేశాడు. అదే 23 శాస్త్రవేత్త 20 తర్వాత మతిస్థిమితం లేక ఒక పిచ్చివాడిలా 4 సంవత్సరాలు బ్రతికాల్సి వచ్చింది. 1971లో అతను అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అక్కడ కాన్స్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఎస్ఐ, కోల్కత్తా ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండమెంటల్ రీసెర్చ్ టిఎఫ్ఆర్లో పనిచేశాడు. అక్కడ ఎక్కడ ఉద్యోగం స్థిరపడలేదు. తర్వాత అతను స్కిజోఫ్రెనియాతో బాధపడవలసి వచ్చింది. ఇది చిన్నతనంలోనే ప్రారంభమయ్యే మానసిక వ్యాధి. అతను చాలా సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడ్డాడు. దీంతో అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత నారాయణ సింగ్ చనిపోయాడు. అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ సెలవు దినం కల్పించాలని కోరుతున్నారు. సింగ్ను తరచుగా మరొక భారతీయ గణిత మేధావి తమిళ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్తో పోలుస్తారు. రామానుజన్ మాదిరిగానే సింగ్కు అధికారిక శిక్షణ లేదు. అతని ప్రతిభ బీహార్ అనే చిన్న పట్టణంలో కనుగొనబడింది. సింగ్, రామానుజన్ ఇద్దరు దాదాపు ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరు యుఎస్ఏ, బ్రిటన్ ప్రయాణించారు. ఏదేమైనా రామానుజన్ మాదిరిగా కాకుండా సింగ్ ఎప్పుడూ అదే మొత్తంలో స్టాన్స్ కీర్తిని పొందలేదు. అతను తన గణిత పరాక్రమం కోసం కాదు, పిచ్చిగా మారిన మేధావి కోసం చరిత్రలోకి దిగాడు.